తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు సబ్స్టేషన్లు ముట్టడించి తమ నిరసన తెలుపుతున్నారు మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండల కేంద్రంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ సబ్స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు రైతులు ఉచితంగా 24 గంటల విద్యుత్ ఇస్తామన్న సర్కార్ ఇప్పుడు రైతులను నట్టేట ముంచుతుందన్నారు కోతలు లేకుండా 3 ఫేజ్ కరెంట్ సరఫరా చేయాలంటూ విద్యుత్ డీఈకి వినతి పత్రం ఇచ్చారు 24 గంటల కరెంట్ ఉచిత విద్యుత్ ఇస్తామని కేసీఆర్ ప్రభంగాలు పలకడమే తప్ప నానమైన విద్యుత్ ఇంతవరకు మాకు రైతులకు అందట్లేదు మా పొలాలు ఎండిపోతున్నాయి త్రీ ఫేజ్ కరెంట్ ఏ టైం కి ఇస్తారో ఏ టైం పోతున్నదో డీ గారు వచ్చారు డీ గారు సార్ ని కూడా అడిగినా ఏ టైం కి ఇస్తారు సార్ కరెంట్ అంటే అతను కూడా స్పష్టంగా తెలియట్లేదు రైతులమైన మేము మాకు ఎలా తెలుస్తుందని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండలింగాపూర్ లో ఆందోళనకు దిగారు రైతులు నేషనల్ హైవే పై రాస్తారోకో చేశారు విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు మండిపడ్డారు వరుసగా ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు రైతులు రోడ్డుపైనే బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది విద్యుత్ సబ్స్టేషన్ కు తాళం వేసి నిరసన తెలిపారు నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఐతోలు బలాన్పల్లి గ్రామాల రైతులు వారం రోజులుగా 8 గంటలు కూడా సరిగా కరెంటు రావడం లేదని పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కరెంటు సమస్య పరిష్కరించే వరకు పోరాటం ఆగదన్నారు సబ్స్టేషన్ కు తాళం వేసి అక్కడే వంటావార్పు చేపట్టారు కరెంటు కోతలపై ఖమ్మం జిల్లాలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు చింతకాని మండలం నాగులంచ సబ్స్టేషన్ ఎదుట రైతులు బైఠాయించారు విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కిసాన్ మోర్చా నేతలు సమయపాలన లేకుండా కోతలు విధించడం ఏంటని ప్రశ్నించారు కోతలు విధిస్తూ 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతోందని ఫైర్ అయ్యారు రైతులు చెరువులో ముంపునకు గురైన భూములకు పరిహారం అందించి ఆదుకోవాలంటూ కరీంనగర్ జిల్లాలో బాధిత రైతులు దీక్షకు దిగారు నారాయణపూర్ రిజర్వాయర్లు అంతర్భాగమైన ఎల్లమ్మ చెరువు కట్ట మరమ్మత్తు పనులను అడ్డుకున్నారు పంటలు పండించే విలువైన భూములు ముంపునకు గురై రోడ్డున పడ్డామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.